జిల్లా వెంకటగిరి పట్టణంలో హనుమ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం నుంచి వందలాది మంది యువత జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. పట్టణ వీధులన్నీ కాషాయ జెండాలతో రెపరెపలాడాయి. హైందవ ధర్మ రక్షణ కోసం హిందూ ప్రతి హిందూ కూడా పోరాడాలని లలిత మహేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి రామాయణ మహేశ్వర స్వామీజీ అన్నారు. అనంతరం వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని తెలుగుగంగ కాలువను నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నేచురోపతి వైద్యులు డాక్టర్ మస్తాన్ యాదవ్, వైకాప పట్టణ సమన్వయకర్త ఢిల్లీ బాబు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు బజరంగ్ దళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ హిందూ ధార్మిక సంస్థలు సనాతన ధర్మ ఆచార్యులు, సాధు సంతులు, స్త్రీ మూర్తులు, అందరూ హిందూ అభిమానులు, ప్రేమికులు, బంధువులు అందరూ ఏకతాటిపై నడిచేటటువంటి దినం ఈ హనుమ జయంతి దినం. ఆంజనేయ స్వామి కేవలం ఏదో దైవ సంబంధం, మత సంబంధం కాదు, మనసున్న ప్రతి ఒక్కరికి ఆయన అవసరం. మనసుకి భయం అనే ఒకటి ఉంటుంది, ఆ భయం తొలగాలంటే ఒక నామస్మరణం కావాలి, ఒక శబ్దం కావాలి. ఆ శబ్దంకి ప్రతీక నవవ్యాకృతి పండితుడైనటువంటి ఆంజనేయ స్వామి. అందువల్ల అటువంటి ఆంజనేయ స్వామి సమస్తమైనటువంటి మానవులకి మీదుబిక్కిలి సనాతన హిందూ ధర్మ వారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆయన అత్యంత ప్రముఖమైనటువంటి జయంతి శుభ సమయంలో ఈ సంధ్యాకాలంలో వెంకటగిరి తిరుపతి జిల్లా ఇక్కడ అందరూ ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలందరూ కూడా ఆ స్వామికి నమోవాకాలు చెబుతూ ఈ గ్రౌండ్స్ నుంచి ప్రారంభించి స్వామివారి ఆలయం వరకు శోభాయమానంగా ఆ నామ సంకీర్తనతో జయ జయధ్వానాలతో కతో భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని దాకిని సర్ప శ్వాపద తస్కరా జిముద్రవ జోపదాత సర్వే జ్వలంతం పశ్యంతు, అంటే భూత ప్రేతాది పిశాచాదులు కాకుండా ముష్కరులు, దొంగలు, దుర్మార్గులు, విదేశీయులు, మత సంబంధమైనటువంటి మూఢత్వాన్ని ప్రదర్శించేవాళ్ళు, అజ్ఞానంగా ఉండేవాళ్ళు, మూఢ విశ్వాసంతో ఉండేవాళ్ళు వీళ్ళందరినీ తన యొక్క భక్తి చేత దాసానుదాసులైనటువంటి రామచంద్ర ప్రభు రామరాజ్యానికి చక్రవర్తి అయిన ఆ శ్రీరామచంద్రమూర్తికి అయోధ్య పతి ఆయనకు బంటుగా సేనానిగా ఈ రామరాజ్యంలో తన వంతు కృషిని చేసి శాశ్వతంగా చిరంజీవిగా మిగిలినటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఈ జయంతి నాడు ఎంతో వేడుకగా వెంకటగిరి పట్టణం అంతా కూడా ఆ శబ్దాన్ని, ఆ పదఘట్టనని ఏ భక్తులు, ఏ కార్యకర్తలు, ఏ సేవకులు చేస్తున్నారో ఆ ప్రదేశం అంతా పైన చెప్పబడినటువంటి భూత ప్రేతాదులు పారిపోతాయి, కల్మషాలు తొలగిపోతాయి, శక్తి ప్రభవిస్తుంది, భగవత్ శక్తి అక్కడ తాండవమాడుతుంది, నాట్యమాడుతుంది అని చెప్పి ఈ శోభాయాత్రని కొనసాగించడం మీ అందరి మనస్సులు ఆ భగవంతుడు, ఆ రామపంటు ఆంజనేయ స్వామికి
ప్రీతి పాత్రంగా మనం కృతజ్ఞతగా హనుమ జయంతి జయంతి అంటే ఆయన పుట్టిన రోజు జై భజన్ బలికి అందరం మనం హ్యాపీ బర్త్డే చెప్తాం మరి ఈ రోజు ఆ జగన్ నాయకుడికి మనం కూడా హ్యాపీ బర్త్డే చెప్పాలి కదా అదే మీరంతా కూడా ఆయన కాషాయాన్ని ధరించి ఆ స్వామి ఈ యొక్క హిందూ దేశానికి ప్రపంచ పటంలోనే ఏకైక హిందూ రాజ్యం హిందూ దేశం అటువంటి హిందూ ధర్మం పరిధిలోనేటటువంటి ఈ భరత భూమిలో ఆ స్వామి పుట్టిన రోజున ఆయనకి శుభాకాంక్షలు చెప్పుకోకపోతే వాడికంటే పాపిష్టి జన్మ ఇంకొక లేడు కాబట్టి వెంకటగిరి పట్టణంలో ఇంతమంది వైభవంగా భక్తులు సేవకులు కార్యకర్తలు వారు చేసినటువంటి ఈ సంకీర్తన ఈ నామ శబ్దం ఈ శోభాయాత్ర సమస్త వెంకటగిరిలో ఉన్నటువంటి దోషాలన్నీ వెళ్ళి లోక కళ్యాణం జరుగుతుంది లోకా సమస్త సుఖినో భవంతు సనాతన హిందూ ధర్మ పరిధిలోనమస్తు కాబట్టి అటువంటి వైభవ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకి ఆ ఆంజనేయ స్వామి యొక్క శుభాశీస్సులు సదా ఉండి వెంట ఉండి ఆ స్వామి జంట ఉండి మన ఇంట ఉండి మనకు ధైర్యాన్ని స్థైర్యాన్ని విజయాన్ని జయాన్ని సుఖాన్ని శాంతిని కలగజేస్తాడు అని నేను ఆశిస్తూ అందరికీ మంగళాశాసనాలు చేస్తూ ఆ స్వామివారి యొక్క నామంగా బాధ్యతాయుతంగా సమాజానికి మనం మన శక్తిని హైందవ శక్తిని హైందవ జాగృతిని వెంకటగిరి పట్టణం మొత్తం మనం తెలియజెప్పవలసినటువంటి సమయం ఇది అందువల్ల ఆ స్వామి నామాలని పలుకుతూ అందరం కూడా జయ జయ ధ్వానాలు చేస్తూ ముందుగా స్వామివారికి వెంకటగిరి పురపాలక పట్టణ ప్రజానీకానికి హిందూ బంధువులకు ఈ పరిసర ప్రాంతాల నుంచి ఎంతో మంది యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ప్రపంచంలో ఏకైక హిందూ దేశం ఉండేది ఒక్క భారతదేశమే. ఆ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పి మనం గర్వంగా చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఇందుకే ఇక్కడ మనకి అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు నిన్న మన కోలపాలం దగ్గర ఒక హిందూ మందిరాన్ని నిర్మిస్తుంటే కొంతమంది దాన్ని ఆపడం జరిగింది. ఎందుకని మేము అడిగితే మీకు రోడ్డు సెంటర్ ఇస్తాం ఓటర్నర్ సెంటర్ ఇస్తామని చెప్పారు. దానికి 30 సెంట్లు ఎన్ఓసి ప్రభుత్వం ఇచ్చుంటే దాన్ని కూడా ఆపడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా హిందూ బంధువులందరూ మేలుకొని మనకి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అందరూ కలిసి కట్టుగా పనిచేసి మన యొక్క సమస్యలు పరిష్కారం కొంతమంది జోక్యం చేసుకుని హిందువులంటే ఎక్కడ లేకుండా ఉన్నారు అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయము ఆసన్నం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా మరొక్కసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషంగా జయ జయ మన హనుమాన్ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మన వెంగళగిరిలో చేసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రతిసారి కూడా మేమంతా కూడా పాల్గొంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఆధ్యాత్మికంగా కూడా మన వెంగళగిరి ప్రజలంతా కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని ప్రతిసారి హనుమానికి ఈ యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మన పాతకోటలో వచ్చినటువంటి దేవస్థానంలో వివిధ కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈయొక్క ప్రతి ఒక్కరు ఇందు చూస్తుంది మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భారతీయులు మీరు అందరూ కూడా పాల్గొనే కార్యక్రమాన్ని మన వెంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా పాల్గొన్న పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు కులమతాలకు అతీతంగా హనుమంతుని భక్తులందరూ ఈరోజు వెంకటగిరిలో ఈ విధంగా హనుమంతుని భక్తుని జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ
జన్మోత్సవానికి యాత్రకి నేను మొట్టమొదటిసారిగా పాల్గొన్నాను. ఇంత దిగ్విజయంగా జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హనుమంతుని అంటేనే ఆరోగ్యం. సంజీవుని పర్వతం తెచ్చి ప్రాణాన్ని పోసిన హనుమంతునికి ఒక వైద్యునిగా నేను కృతజ్ఞతలు. హనుమంతుని తరఫున ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, ఈ వెంకటగిరి ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.